याला मान जाति मान नीति इतने सारी केसीआर ओक जाति नीति चूदा वच्चिन तेलंगाणकु मोट्टमोदटि मुख्यमंत्री दलित लेकपोते तल नरुक्कुंटा कदा ఈ రాష్ట్రానికి దళితుడు ఉన్నాడా ముఖ్యమంత్రి దరిద్రుడు ఉన్నాడా మీరు ఒక్కసారి చెప్పండి ఆ దరిద్రుడు ఒక దళిత ఉపముఖ్యమంత్రి ఉంటే పంచగట్టుకున్నాడని చూసి ఓర్వలేక అవినీతి ముద్రేసి ఉపముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాడు ఈ రోజు వరకు ఆ దళిత బిడ్డ అవినీతి ఏందో ఈ ప్రభుత్వం బయటపెట్టిందా నేను అడుగుతున్నా ఇయాల మీరు ఆలోచన చేయండి ఇయాల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు ఇయాల ఎవరికి కూడా ఐదేండ్లు మొదట్లో మంత్రులే ఇయలే మహిళలకు ఇయాల ఈ వేదిక మీద సభాధ్యక్షత వహించి మిమ్మల్ని మమ్మల్ని నడిపించిన మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇయాల కాంగ్రెస్ పార్టీ ఈ వేదికనే మా సోదరి మని చేతుల్లో పెట్టినాం ఎవరు మాట్లాడాలన్నా ఎప్పుడు మాట్లాడాలన్నా ఎంతసేపు మాట్లాడాలన్నా నిర్ణయించేది మా సీతక్క కట్టిన కంకణమే ఇది ఇయాల ఈ ప్రాంతం తోటి ఈ ప్రాంతం పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆదివాసి బిడ్డలకు ఏమైనా చేయాలనే సంకల్పం తోటి జూన్ 20 నాడు ఏప్రిల్ 20 నాడు 2021 అమరులైన ఆదివాసి బిడ్డలు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చిన నేను వస్తా అంటే ప్రభుత్వం నన్ను అనుమతి ఇయ్యలే ఇక్కడ టెన్షన్లు ఉన్నాయి నక్సలైట్లు వస్తారు లేకపోతే ఇక్కడ పోలీసు దిగ్బంధంలో ఉంది అమరులకు నువ్వు నివాళులు అర్పించడానికి లేదు అని పోలీసులు అడ్డం పెట్టిన ఏప్రిల్ 2021 నాడు ఈ అమరవీరుల స్తూప సాక్షిగా ఇక్కడికి వచ్చి ఆదివాసి బిడ్డలకు నివాళులు అర్పించిన ఇక్కడి నుంచి గూడెంకి వెళ్ళిన హీలాపూర్ గూడెంకి వెళ్ళి ఇంద్రవెల్లి మండలంలో అక్కడ ఉన్న ఆదివాసి బిడ్డలతోని 4 గంటలు గడిపిన వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకున్నా వాళ్ళ పోడు భూమి ఇయాల పోడు భూమిగా ఎట్లా మారిందో వాళ్ళు వివరించి చెప్పిన్రు ఇయాల ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక పోవడానికి రోడ్డు లేక ఎంత హీనంగా అడవిలో జంతుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినవో కల్లార నేను చూసిన ఆనాడే చెప్పిన ఈరాపూర్ సర్పంచ్ కి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసి బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన మళ్ళా దండు కట్టుకొని వస్తా ఇంద్రవెల్లికి మీ కష్టాలు మీ కన్నీళ్లు తీర్వడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను తీసుకొని వస్తా అని చెప్పిన ఇయాల రాష్ట్రంలో కేంద్రంలో ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ మహారథులను అందరినీ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందల కూర్చోబెట్టిన ఇయాల అధ్యక్షుడుగా నేను ఇయాల అధ్యక్షుడుగా ఈ ఆదివాసి బిడ్డల బ్రతుకులను మార్చడానికి మీ తలరాతలను తీర్చిదిద్దడానికి మీ జీవితాలలో వెలుగు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకేమేమి చేయాలనో ఆలోచన చేయడానికి ఇవాళ మా పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఇవాళ మిత్రులారా 70 ఏళ్ళ మా చరిత్ర చూడండి, 7 ఏళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ ఘోరాలు నేరాలు చూడండి. ఇవాళ ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటుడు, అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు నేను మటన్ నడుపుతలేను, రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇవాళ 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పాడు. ఇంత నిస్సిగ్గుగా ఇంత బరి తెగించి ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి. అందుకే ఇవాళ దండు కట్టినాం, దరువు మోగించినాం, దండోర ఊదినాం. ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి. ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు. అందుకే ఇక్కడ ఉన్న మా యువమిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడెవడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి.
ఉద్యాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కంకణం కట్టుకొని బయలుదేరాలి ఇయాల కేసీఆర్ కు ఉప ఎన్నికలు ఉంటేనే దళిత గిరిజన ఆదివాసీలు గుర్తొస్తున్నారు ఇయాల హుజూరాబాద్ ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తే ఇయాల ఈ బోధులు ఉన్నాలు ఆజిబాబాదులు ఉన్నాలు కానాపూర్లు ఉన్నాలు చెన్నూర్లు ఉన్నారు బెల్లంపల్లెలు ఉన్నాలు లేకపోతే మంచిర్యాలలు ఉన్నాలు నిర్మల్లు ఉన్నాలు ఆదిలాబాదులు ఉన్నాలు పాలమూరులు ఉన్నాలు అచ్చంపేట అడవులలు ఉన్నాలు నలగొండలు ఉన్నాలు దేవరకొండలు ఉన్నాలు రాచకొండలు ఉన్నాలు దళితులు ఆదివాసులు గిరిజనులు కారాని ఈ సన్నాసిని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి